ప్రతి రంగంలో డౌన్ అయింది. మన్మోహన్ సింగ్ గారిన పట్టుకున్న మోడీ గారి హయాం పోల్చుకుంటే ఘోరాతి ఘోరంగా దేశం దెబ్బతిన్నది, నష్టపోయింది ఎవ్రీ సెక్టర్. కానీ తమాష ఏంటంటే దాంట్లో కూడా దివాలా తీసుకుంటే కూడా మేమే గొప్పలో ఉండరు. అది ఇది చాలా విచిత్రం. అంటే కింద పడ్డా ఏదో అంటారు కదా అధ్యక్ష ఊళ్ళల్లో. ఇక పోగేటోళ్ళు మన పార్లమెంట్లో ఘోరమైనటువంటి స్పీచ్ ప్రధానమంత్రి గారు. అసలు సంగతి ఏమో, ఈ అదాని సంగతి ఏంది, దేశం ఉంటుందా, సస్తదా, దేశం ఉనికి ఏంది, ఏం జరగబోతుంది భారతదేశం, ఇదేంటి అధ్యక్ష, ఇది కూడా నా స్టోరీ కాదు, ది ఎకానమిస్ట్ అని చెప్పి 1853 నుంచి ప్రచురిస్తారు అధ్యక్ష. ఇది వెరీ ఫేమస్, లండన్ నుంచి బయలుదేరుతుంది ఎవ్రీ వీక్లీ, లండన్ నుంచి పబ్లిష్ అవుతుంది ఇది. ఈ పత్రిక చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి పత్రిక. 1853 నుంచి ప్రపంచమంతా మేధావులంతా చదువుతారు అధ్యక్ష, దీన్ని ఆర్థిక శాస్త్రవేత్తలను చదువుతారు. ఏం రాస్తారు అధ్యక్ష, ద పారబుల్ ఆఫ్ అదాని, ది హంబ్లింగ్ ఆఫ్ ఎ టైకూన్ ఈజ్ ఎ టెస్ట్ ఫర్ ఇండియన్ క్యాపిటలిజం. ఏం దీని సారాంశం, ఇది రాసిన స్టోరీ, ఈ ది ఎకానమిస్ట్ రాసినటువంటి స్టోరీ సారాంశం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతుంది, ఈ అదాని రూపంలో వచ్చినటువంటి ఈ ఉపద్రవం, ఆ ఇండియన్ బర్గో మండన్ బర్గో వాడు బయట పెట్టినటువంటి ఆ దొంగతనం, అదే హిడెన్ విషయాలన్నీ వాడు హిండెన్ బర్గ్ అంటూ బయట పెట్టాడు. ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు దేశం ఏం చేస్తుంది, అదే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకోళ్ళు కానీ అక్కడ ఢిల్లీలో అడుగుతున్నారు ప్రధానమంత్రి. ఒక్క మాట ప్రధానమంత్రి గారి నోటి నుంచి ఆయన మాట్లాడవలసి ఉండే అధ్యక్ష, ఎందుకంటే దేశం కోసం. అల్టిమేట్గా ఏమవుతుందో అవుతుంది, కానీ కనీసం ఏస్ కమిటీ చేస్తాం అట్టట్లయితే డామ్ డూమ్ మేము కానీ ఏమని చెప్పాలి, ఆశ్వాసం ఇవ్వాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో పెట్టుబడులు పెడదామా వద్దా, ఇక్కడ వ్యవస్థలు ఎట్లున్నాయి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లున్నది, ఇక్కడ సెబీ ఎట్లున్నది అని బాగా తీవ్రంగా చూస్తారు అధ్యక్ష. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అట్మోస్ట్ కన్సర్న్ ఉంటుంది, అట్మోస్ట్ కన్సర్న్. కెన్ యూ అఫోర్డ్ రియాలిటీ గో టు ఇండియా ఆర్ నాట్, సో థర్డ్ క్లాస్ కంట్రీ అంటే అయిపోయా మన పని, దెబ్బతినిపోతాం, పోలేము. ఎంత అక్రమాలైనా చేయొచ్చు, తప్పించుకోవచ్చు, ఏ దుర్మార్గమైన చేయొచ్చు. మరి ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఆయన ఎవరో ఆ సంస్థ, ఆయన ఏం స్టడీ చేసిండో ఏం సంగతో దానిలో మంచి ఏదో నాకు తెలియదు, మనకు పెద్ద తెలియదు. కానీ ఒక్కటే దెబ్బలో 10 లక్షల కోట్ల ఆయన ఆస్తులు కరిగిపోయినాయి అని చెప్పి పేపర్లు రోజు రాస్తున్నాయి. $90 బిలియన్ అది ఏందో అచ్చా లేటెస్ట్ ఫిగర్, ఇంకా రోజు పెడుతుంది పాపం పెరిగినట్టు. $112 బిలియన్ కరిగిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇప్పుడు ఆ సంస్థ ఉంటుందా, ఆయన మునుగుతాడా మునుగడా, మన ఆయన పెట్టిన కంపెనీలు ఎన్నో కంపెనీలు ఉన్నాయట, అందులో మన దగ్గర కూడా పెడతానని వచ్చింది, మనం బతికిపోయినాం, రాని మన దగ్గర రాలేదు, ఇక కూడా పెడతాను మన దొరకలే జాగా. అయితే విషయం ఏంటంటే ఆ కంపెనీలలో మన ఇండియన్ బ్యాంకులు కూడా చాలా బ్యాంకులు పెట్టుబడులు పెట్టినాయి, ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసి అంటే 25 కోట్ల డిపాజిటర్స్ ఉన్నారు అధ్యక్ష, 25 కోట్ల మంది ఒకరిద్దరు కాదు, ప్రజలు బీమా కట్టారు అక్కడ, వాళ్ళ డబ్బులున్నాయి. దాని ఏమైతే మరి మా షేర్లు ఉంటాయా, మా డబ్బులు ఉంటాయా, మునుగుతామా సస్తమా, ఒక భయంకరమైనటువంటి ఒక ఉత్పాత స్థితి. ఈ స్థితిలో భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది ఎకానమిస్ట్ అనే పేపర్ వాడు రాసిండు. ఎదురు చూస్తుంది ప్రపంచమంతా, దేశంలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. ప్రధానమంత్రి గారు నోటి నుంచి ఆశిస్తే అధ్యక్ష, వారు ఒక్క మాట దాని గురించి మాట్లాడితే. కానీ ఆక్రోశం ఉంది ఆయన లోపల, ఇదంతా బయటపడే మా దోస్తుదని, అది చెప్పకుండా ఇండైరెక్ట్గా జబ్బ కొట్టుకుంటా నేను చూసిన అధ్యక్ష. ఏ కాదు మీ భారీ పడగా అనుకుంటా, అసలు సంగతి పక్కకు పెట్టిండు, బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా. ఇక మీరు కాంగ్రెస్, ఇందిరాగాంధీ చచ్చిపోయిన 40 ఏళ్ళకి వచ్చే అధ్యక్ష, ఆయన ఎప్పుడు చనిపోయినారు ఏం కథ, 84లో కదా అధ్యక్ష, దగ్గర దగ్గర ఒకటి తక్కువ 40 ఏళ్ళకి వచ్చి నెహ్రూ గారు పాపం ఆయన స్వతంత్రం తెచ్చి జైల్లో పడి మన్నవాడు ఇంత నాశనం అయిపోయి ఆయన చచ్చిపోయి 60 ఏళ్ళు దాటిపోయి కావాల మీద 60 ఏళ్ళ కింద ఒక ఆయన చచ్చిపోయింది, ఇంకో 40 ఏళ్ళకి చచ్చిపోతే వాళ్ళ పేరు తీసుకొని ఆమె ఇన్ని గవర్నమెంట్లు కూలగొట్టింది, అన్ని గవర్నమెంట్లు కూలగొట్టింది అని ఆయన చెప్పుడు. ఆయన లేచి, రాహుల్ గాంధీ గారు లేచి
నువ్వు తక్కువ కొలగొచ్చు నువ్వు ఈ నువ్వులో ఆయన చెప్పుడు అంటే ఇక చోటాబాయి సుబానాల్లా బడేబాయి మాషాల్ అన్నాడు. నువ్వే నువ్వులో వచ్చామంటే నువ్వే నువ్వులో కొట్టు. అసలు అదాని ఎటుపోయిండు, కథ ఎటుపోయింది, దేశం ఏంది, దేశం ఎక్కడ పోతుంది? ఇది మన దేశంలో జరుగుతున్న చర్చ, జరగాల్సిందేనా? ఈ బడ్జెట్ గురించి అసలు కనీసం మాట్లాడాలని కూడా ఏం అవకాశం లేకుండా ఇది ఏం లేదు. బడ్జెట్లా తూతూ మద్దం ఉన్నది అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్న సందర్భంలో ఆ బడ్జెట్ మీద ప్రజల చర్చ జరగకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి ఆయన మాట్లాడడం కూడా ఏం లేదు ఆయనకు. కాబట్టి ఇవాళ మోడీ గారు తిట్టడము, నువ్వు అనుభవం ఉన్న వ్యక్తివి, నువ్వు ముఖ్యమంత్రివి, రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, సభలో లేని వ్యక్తి గురించి నువ్వు మాట్లాడచ్చా? ఒక మొనార్క్ అంటే నేను ఏ చెప్పినా ఇక మా స్పీకర్ ఆపాలా కదా, ఆ స్పీకర్ కూడా ఆపలేరు. సభలో లేని వ్యక్తి గురించి నువ్వు ప్రస్తుతం మాట్లాడచ్చా, పేరు ఇవ్వచ్చా? నా మీద ఇట్నే కాపాడు వచ్చింది ఫస్ట్ తెలుగు మాట్లాడినప్పుడు మనం బాగా పోటు కానీ తెలుసుండు కదా, నీ ఎంపీలో చెప్తే కదా రోజు బండి సంజయ్ నా పేరు చేసిండు పోయి సభాకుల ఉల్లంఘన ఏదో కాంప్లైంట్ ఇస్తామంటే వీళ్ళందరూ గొర్రెలకైన పేరు అవే నా మీద కాంప్లైంట్ ఇచ్చేసాడు. అవి బండి సంజయ్ మా ముఖ్యమంత్రి గారు పేరు చేసిండు, ఈయన వచ్చి చర్యలు తీసుకోవాలి. వాడు మీ మీద కూడా చర్యలు తీసుకోవాలి. మేము ముఖ్యమంత్రి తెలియడమే కాయన తప్పిన మనిషి బాగా ఒక దేశ ప్రధాని మీద మాట్లాడే మాటలు అవి. నువ్వు ఏం చేస్తావో చెప్పు ఫస్ట్. నువ్వు దేశం తర్వాత నీకు పక్క రాష్ట్రం వాళ్ళు గుర్తుపడ్డాడు. నేను పోయినోడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ వస్తలేడా? నేను నేను జోకర్ చూస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇతర పార్టీలు అంతా జోకర్ చూస్తున్నారు. అది ముఖ్యమంత్రి గమనించకపోవడం ఆయన రాజకీయ అవగాహన రైతే నిదర్శనం. నేను మోడీ గారితో ఓడుతుండే పోటీ గారినే అన్ని మాట్లాడండి. ఏమో ఇక రెండు గంటల్లో మాట్లాడుతున్నాడు. ఇక మాకు ఎంత ఓకే లేదు, ఆయన హౌదాట్లో పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్. ఆయన రాజీనామా ఇస్తే అబద్ధాలను నిర్మిస్తే రాజీనామా చేయడు. రెండు ఇప్పటికీ 100 సార్లు నువ్వు రాజీనామా ఇస్తా అని చెప్పి ఇప్పటికి 100 సార్లు అన్నావు. కేంద్రం మోసం చేస్తుంది, నేను నిరూపిస్తా అన్నావు, రాజీనామా ఇస్తాను అప్పుడు వేయలేవు. ఇప్పుడు అంటున్నావు కదా, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడావు. నువ్వు మాట్లాడే అన్ని కూడా అబద్ధాలే. చలో నిరూపించడానికి మేము సిద్ధం, నువ్వు సిద్ధమా? మళ్ళీ ఎవడగా మళ్ళీ ఎవడు ఇప్పుడు అయ్యాలి అసలు వాడు మళ్ళీ వాళ్ళ సమస్యలంగా అడిగా రాజధాని సిద్ధంగా నువ్వు ప్రవణ చేయి. మేము సిద్ధం, నువ్వు మాట్లాడే అన్ని కూడా అబద్ధాలే. నిరూపించడానికి మేము పక్క సిద్ధం. ఆధారాలతో సహా నీరక ఫేక్ మాటలు, ఫాల్త్ మాటలు, బట్టబాజీ మాటలు ఇవి మాట్లాడే మేము ప్రజల దృష్టి మళ్ళించడానికి అబద్ధాలు చెప్పేటువంటి అలవాటు మాకు లేదు. మేము రెడీ చెప్పడానికి, పూర్తిగా వివరించడానికి సిద్ధం. ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధం. నువ్వు ఎప్పుడు డేట్ టైం డిసైడ్ అయ్యి నువ్వే డిసైడ్ అయ్యి, నువ్వు చాలా బిజీ పర్సన్ కదా. నువ్వు డేట్ టైం డిసైడ్ అయ్యి నువ్వు పక్క తెలంగాణ శనివారం. మేము తెలంగాణ ప్రజలను తెలంగాణ కాపాడబోతాం, తెలంగాణ సమాజాన్ని కాపాడబోసము. మేము అన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధము. పీడ విలువతే శనివారం తెలంగాణ రాష్ట్రానికి నువ్వు రాజా రాజస్థానం చేద్దామని చెప్పు. నువ్వు అన్న మాట కట్టుబడి ఉంటావా? లేకుంటే నీ నోరు రాదు, తాటి మాట అంట. మేము నీ నోరైతే నువ్వు మనిషి అయితే మనిషి పుట్టుక పూర్తే నువ్వు అన్న మాట కట్టుబడి ఉంటావా? రాజీనామాకు నువ్వు సిద్ధమా? నిరూపించడానికి మేము సిద్ధము. నువ్వు అన్న అన్ని మాటలే. నువ్వు ఇవాళ అసెంబ్లీలో ఏమంటావు దానికి కట్టుబడి ఉంటాం మేము. అది దాటి వేరే మాట్లాడము మేము. నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాట కట్టుబడి ఉంటావా? నీ బిడ్డలు ఎక్కడికి అనుకుంటే కనీసం ఒక్కసారి మాట్లాడాను. 100 కోట్లు పెట్టారు, 100 కోట్లు దొంగదండలు అంగదం చేస్తుంది కుటుంబం అంతా కూడా. ఏదో బుక్కు చూపెట్టండి, ఇవాళ బుక్కు చూపెట్టి దానిని మోడీ కాపాడండి. నీ దాన్ని ఎవరి పాలైందిరో తెలంగాణ, నీ తమ్ముడు చదువుతా ఒక రాసిండు, మా మేధావి రాసిండు ఒక ఆయన, ఎవరి పాలైందిరో తెలంగాణ రాసిండు. నీ కుటుంబం చరిత్ర మొత్తం రాసింది దాల, నీ బట్టలని పెట్టి దాల, అది చదివింపి దమ్ముంటే నువ్వు. నీ కుటుంబం మీద అవినీతి మీద చర్చ జరుగుతుంది,
ఇంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఒక కుటుంబం చేతిలో పెడతామా మేము? మొత్తం తెలంగాణ మొత్తం నాశనం చేసేది మూర్ఖులు ఈ కుటుంబం అంటారు అని చెప్పి చర్చించుకుంటున్న విషయాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఎంత చేస్తున్నావు నువ్వు? ఇలా మోడీ గారి మీద ద్వేషంతో మారుతున్నావు వాళ్ళు. ఒక్క మెడికల్ కాలేజ్ అయ్యాట నువ్వు ఏడున్నావు? అసలు నీ ఎలక్షన్ సందర్భంగా ఏమన్నావు నువ్వు? ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతావు, ఏడగట్టినావు. ప్రతి అసెంబ్లీ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి కడతావు, ఏడగట్టినావు. ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి కడతావు, ఏడగట్టినావు. ప్రభుత్వం తెలివిలేనికు దద్దమ్మను